ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్ పార్టీ అవినీతిపై చిరకలు వేశారు. ఒడిశాలోని డిస్టిల్లరీలపై వరుస దాడుల్లో సుమారు 350 కోట్ల నల్లధనం, 3 కిలోల బంగారు ఆభరణాలను ఆదాయపు పన్ను శాఖ స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో మోదీ తాజా ట్వీట్ చేశారు. ఇండియాలో డబ్బు దోపిడీ ఫిక్షన్ స్టోరీలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ ఉంది కదా. వాళ్ల దోపిడీ చరిత్ర 70 ఏళ్ళు. ఆ చరిత్ర లెజెండరీ. ఆ లెజెండరీ దోపిడీలను ఇంకా లెక్క పెడుతూనే ఉన్నారు అంటూ మోదీ ట్వీట్ చేశారు. పట్టుబడిన కరెన్సీ నోట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఉన్న ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక స్పానిష్ హిట్ సిరీస్ మనీ హిస్ట్పై బీజేపీ క్రియేట్ చేసిన మార్పిడి వీడియోను మోదీ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.